నమస్కారం డాక్టర్ కిరణ్ హిరూ గారు నమస్తే నాన్న లాస్ట్ టైం సెవెన్ నెంబర్ గురించి అంటే ఆ సిరీస్ చెప్పేటప్పుడు ఆ నెంబర్ ఉన్నా కూడా కొన్ని నెగటివ్ నెంబర్స్ ఎలా డామినేట్ చేస్తాయి ఆ నెంబర్ ఉంటే వాళ్ళకి అకార్డింగ్ న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పడం జరిగింది ఎయిట్ సిరీస్ చాలామంది అడిగారండి ఎయిట్ గురించి మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో చెప్తూ ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అని కానివ్వండి లేదంటే గొప్పగా ఉంటుందని కానివ్వండి లేదంటే అకార్డింగ్ టు ఏంజల్ నెంబర్స్ కూడా ఎయిట్ అనే సిరీస్లో ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాలు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు అయితే ఎక్కువగా అడిగినటువంటిది ఎయిట్ అనే నెంబర్ సిరీస్ తోటి ఉన్నా కూడా బ్యాడ్ నెంబర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అకాడింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్ళాలని అడిగారు సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం తప్పకుండా నాన్న సో మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ ఈజ్ ఎయిట్ సో ఎయిట్స్ సిరీస్లో ఎయిట్లో పుట్టిన సెవెంటీన్త్న పుట్టిన ఇరవై ఆరున పుట్టిన పేరు కానీ చక్కగా పెట్టగలిగితే వీళ్ళు చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు సో ఎయిత్న పుట్టిన వాళ్ళకి మెయిన్గా మనం చేయాల్సిన ఏమంటే నిక్ నేమ్స్ వాడకూడదు ఉన్న పేరుని బ్రేక్ చేయకూడదు సో ఎయిత్న పుట్టిన జూలైన పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఎయిత్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఎయిత్ డేట్లో పుట్టిన వాళ్ళు పట్టుదల ఎక్కువ చాలా చాలా వాళ్ళగా ఉంటారు ఎంత కష్టమైన దాటి వెళ్ళి సక్సెస్ని సాధిస్తారు సో ఎయిత్ జూలై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ సెవెంటీన్త్కి ఎంజిఆర్ సో చిన్న యాక్టర్గా స్టార్ట్ అయ్యి సూపర్ స్టార్ అయ్యి చెన్నైలో ఆయన సీఎంగా లాస్ట్ శ్వాస వరకు ఆయన ప్రజలకు మంచి సేవ చేసిన ఎంజీ రామచంద్రన్ సెవెంటీన్త్ జనవరి సెవెంటీన్త్ ఫిబ్రవరి మన కేసీఆర్ గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ సో ఆయన కూడా చాలా మొండివాడు పట్టుదలతో తెలంగాణ సాధించాడు సో రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజెంట్ చేస్తున్నారు సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు ఎన్ని ఆటంకాలైనా దాటుతరడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు సో సెవెంటీన్త్ మార్చ్ సీఎం అన్నోదరై ఆయన ఎంజీఆర్కి కరుణాని ఇద్దరికి గురువు ఆయన సో ఆయన టూ ఇయర్స్ చెన్నైకి సీఎంగా ఉన్నారు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ పీరియడ్లో సీఎన్ అనాథౌరాయి సెవెంటీన్త్ సెప్టెంబర్ మన ప్రధానమంత్రి ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు చాయ్వాలా నుంచి ఎలా ఎదిగారు సో ఫైవ్ టైమ్స్ గుజరాత్ సీఎం సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఈ సెవెంటీన్త్లో నా శక్తి అది ఒకటి పక్కన ఏడు రావడం ఒకటి అనేది నాయకుడు ఈ సెవెన్ తెలివి రెండు కలిసి ఎనిమిది పట్టుదల చాలామంది ఏమంటే ఎయిట్ అంటే శని భయపడుతుంటారు మా అబ్బాయి లో పుట్టాడు సెవెంటీన్త్ మాకు భయం అని వీళ్ళు వీళ్ళందరినీ చూడండి వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా చక్కగా వాడడం వల్ల వీళ్ళు ఎక్కడ డౌన్ కాలేదు వీళ్ళు అనుకున్న టార్గెట్స్ వీళ్ళు ఎయిత్న పుట్ట మల్టీ టాలెంటెడ్ ఒకేసారి నాలుగైదు ఆలోచనలు బుర్రలో వస్తుంటాయి వీళ్ళకి అంటే ఒక ఆలోచన చేయడమే కష్టం మనం సొల్యూషన్ నాలుగైదు సమస్యలు ఒకేసారి కూడా సొల్యూషన్ ఇచ్చే అంత కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది ట్వంటీ సిక్స్ను పుట్టిన మన్మోహన్ సింగ్ గారు ఆయన రెండుసార్లు ప్రధానమంత్రి గారు రెండు సార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ డేట్ ఆఫ్ బర్త్లో చాలా శక్తి ఉంది దీన్ని బయటికి తీయాలంటే పేరులో బలం ఉండాలి సో ఎయిట్లో పేరు ఉందనుకోండి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు ఎయిట్ మాల్ క్వాలిటీ ఏమంటే శని ప్రభావం వల్ల స్లోగా వెళ్ళాలి చాలా సిన్సియర్గా ఉంటారు హానెస్ట్గా ఉంటారు శని ప్రభావం వల్ల వర్క్లో మూడు నెలలు అవ్వాల్సింది మూడేళ్ళు అవుతుందని మాల్ చెప్తాం పేరు బాగుంటే ఆ స్లో ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా సీఎంలు అయిపోతారు ఫాస్ట్ ఫాస్ట్గా పీఎంలు అయిపోతారు జాబ్లో టాప్లో ఉంటారు టకటకా ప్రమోషన్లు వచ్చేస్తే ఎయిట్ చాలా చాలా మంచి నంబరు వీళ్ళు ఎప్పుడు డబ్బులో బాగుంటారు ఆరోగ్యంలో బాగుంటారు సలహాలు మంచి సలహాలు ఇస్తారు ఫ్రెండ్స్కి వీళ్ళు నిజాయితీగా ఉంటారు అదే వీళ్ళ ఆస్తి ఎయిట్ వాళ్ళకి ఎయిట్ సిరీస్ అందరూ కూడా పట్టుదల నిజాయితీ స్వయం కృషి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు అన్నీ కూడా సెవెంటీన్లో ఎయిట్ పాయింటెడ్ స్టార్ నేను చాలాసార్లు చెప్పాను అమెరికా ఈస్ నాట్ టూ స్టార్ నాట్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ కాదు ఎయిట్ పాయింటెడ్ స్టార్ సో అందుకే ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం కావాలి మా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకుని ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ చాలామంది కూడా మోర్ దెన్ థర్టీ ఫార్టీ దేర్ ఇన్ యూఎస్ నావు మా చెల్లి కూడా యుఎస్లో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్గా ఉంది సో జాబ్ కావాలంటే అక్కడ వాళ్ళకి అమెరికా అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే అమెరికా నంబర్ ఏడు అక్షరాల్లో పదిహేడు ఏడు అంటే ఏడు సంవత్సరాలు దాటాలి పదిహేడు అంటే డబ్బు సో సెవెంటీన్లో ఉండేవాళ్ళు డబ్బుని మామూలుగా ముద్ర వేస్తా ముద్ర వేసేస్తారు అంటే ఇది డబ్బుని విచ్చ విపరీతంగా సంపాదించే నంబర్ సెవెంటీన్ నెంబర్ ఈ ఎయిట్ సిరీస్లో ఒక్క నంబర్ నుంచి నంబర్ ఇంకొక నెంబర్ ట్వంటీ సిక్స్లో జ్యోతిబోస్ గారు పదిహేడు సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించారు సో కమ్యూనిస్ట్ కంచుకోటలుగా వెస్ట్ బెంగాల్లో సెవెంటీన్ ఇయర్స్ అనే చిన్న విషయం కాదు రామోజీరావు గారు ట్వంటీ సిక్స్ నంబర్ రామోజీరావు అల్లుడు బాలకృష్ణ గారు సో సూపర్ యాక్టర్ చెప్పాలంటే అన్స్టాపబుల్తో అన్స్టాపబుల్గా ప్రతి ప్రోగ్రామ్ మిస్ కాకుండా చూస్తున్నాను నేను కూడా ట్వంటీ సిక్స్ నంబర్ సో ఈ ట్వంటీ సిక్స్ వాళ్ళకి విపరీతం పట్టుదల స్వయం కృషి వీళ్ళు ఎప్పుడెప్పుడు మనం డౌన్ అయిపోయాడు అనుకున్నాం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక సూపర్ డ్యూపరిటీ ఇస్తాడు ఆయన ట్వంటీ సిక్స్ నంబర్ పవర్ అది సో బాలకృష్ణ గారి చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ పోటీదారు అనుకుంటే మళ్ళీ చిరంజీవి ఆయన థర్టీ ఫైవ్ చిరంజీవి గారు సో ఆయన కూడా స్వయం కృషితో టాప్ హీరో సో ఆల్మోస్ట్ ఇన్నేళ్ళగా ఇప్పుడు కూడా తగ్గకుండా తగ్గేది లే అంటున్నాడు ఆయన థర్టీ ఫైవ్ నంబర్ హీరో కృష్ణ థర్టీ ఫైవ్ నంబర్ మహేష్ బాబు కబాలా సిస్టంలో థర్టీ ఫైవ్ నంబర్ రోసయ్య గారు ఆయన చనిపోయే వరకు ఏదో పదవిలోనే ముఖ్యమంత్రిగా చేశారు చెన్నై గవర్నర్గా చేశారు సో ఆయన లాస్ట్ స్టేజ్లో నాకు కూడా ఒక సన్మానం ఉంటే ఆయన పర్సనల్గా ఆయన ఇన్వైట్ చేసి ఆయన వచ్చి నాకు ఇవ్వడం సో లాస్ట్ స్టేజ్లో నాకు వెరీ హ్యాపీ టు రిసీవ్ ఏ అవార్డ్ ఫ్రమ్ ద గ్రేట్ పర్సన్ రోసయ్య గారు తర్వాత ఫార్టీ ఫోర్ నెంబర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ సో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆయన చనిపోయారంటే నమ్మలేదు ఎందుకంటే ఆయన ఆ ఫార్టీ ఫోర్ నెంబర్ శక్తి ఏమంటే దే అందరు గుండెల్లో ఉండిపోతారు అందరికీ మంచి చేస్తారు పార్టీలకు అతీతంగా ఫిఫ్టీ త్రీ నెంబర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు సో వెరీ వెరీ గ్రేట్ పర్సన్ అని చెప్పాలి సో దేశం కోసం ఆయన లైఫ్ అంతా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫిఫ్టీ త్రీ నంబర్ ఈ ఎయిట్ సిరీస్లో ఒకే ఒక నెంబర్ రాంగ్ నెంబర్ ఉంది సిక్స్టీ టూ నెంబర్ ఎయిట్లు అన్ని గొప్ప నెంబర్లు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ టూ నెంబర్ మాత్రం ఒక మనిషి చీకట్లో ఉండి బాధపడడం ఆరోగ్యం పాడై చీకట్లోకి వెళ్ళడం లేదా ఆ చీకటి జైలుకి వెళ్ళడం సిక్స్టీ టూ నెంబర్ మాత్రం ఎవరి పేరు లేకుండా మళ్ళీ సెవెంటీ వన్ నెంబర్ ఎక్సలెంట్ నెంబర్ ఎయిటీ నెంబర్ ఎక్సలెంట్ నెంబర్ ఎయిటీ నైన్ ఎక్సలెంట్ నెంబర్ నైంటీ ఎయిట్ ఎక్సలెంట్ నెంబర్ ఒక అరవై రెండో నంబర్ అనేది చాలా బ్యాడ్ నెంబర్ వీళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు హెల్త్ బాగుండదు అంటే ఒక్కొక్క సిరీస్లో ఒక్క రాంగ్ నంబర్ ఉంటుంది సో సెవెన్ సిరీస్ సిక్స్టీన్ ఉన్నట్టు టూ సిరీస్లో ట్వంటీ నైన్ ఉన్నట్టు త్రీ సిరీస్లో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నట్టు అది ఎక్కడ ఎక్కువ త్రీ సిరీస్లో రాంగ్ నెంబర్స్ ఎక్కువ ఎయిట్లో ఒకే ఒక నెంబర్ అరవై రెండో నంబర్ ఈ నెంబర్లు ఎవరున్నా కూడా వాళ్ళు కట్టిపాడేసినట్టు ఎప్పుడు అప్పులు ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏం చేసినా కలిసి రాదు ఈ అరవై రెండో నంబర్ ఎవరి పేరులో ఉండకూడదు ఈ నంబర్ ఉన్నవాళ్ళు అప్పులు కొట్లాట్లు ది గెట్ ఈవెన్ కిల్ ఆల్సో అంటే శత్రువులు ఎక్కువైపోతారు అకాల మరణ భయం కూడా ఉంది అరవై రెండులో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే మిగతా అన్ని నెంబర్స్ ఎయిట్ అనేది శక్తి సో ట్రిపుల్ ఎయిట్ నెంబర్ గురించి చాలాసార్లు చెప్పాను ఏంజల్ నెంబర్ గురించి ఎయిట్ అనేది డబ్బు ఎయిట్ నెంబర్ మనకు ఫోన్లో కానీ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ మూడు సార్లు కనబడిన ఎయిట్ 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 కనబడితే మన కోప్రా సినిమా చూస్తే కూడా దాంట్లో ఏంజల్ నెంబర్ వన్ 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 కనబడుతుంది అంటున్నాడు విక్రమ్ సో ఈ ఎయిట్ ఎయిట్ ఎయిట్స్ ఫర్ మనీ విపరీతమైన డబ్బు వస్తుంది యూఆర్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ అని సో నంబర్స్ తెలుసుకోవడానికి ఈ రహస్యం తెలుసుకోవడానికి అన్ని నెంబర్ గురించి నేను ఓపెన్గా చెప్తున్నాను సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ షేర్ చేయండి హ్యాపీగా ఉండండి అయితే చాలా మంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి మీరు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తూ ఉంటారు అయితే కొంతమంది టక్కన పెట్టేస్తూ ఉంటారు అపాయింట్మెంట్కి దేనికైనా సరే ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి థీరీ కానివ్వండి ఉంటుంది కన్సల్టేషన్కి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు ప్రొసెసరే వెళ్తారు ఎవరైనా సరే సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ప్రొసెసర్ ఏంటి తప్పకుండా చెప్తాను అన్న సో మీకు లేదా మీ పిల్లలకి పిల్లలు సరిగా మాట వినకపోయినా హెల్త్ బాగాలేకపోయినా మొండవుతున్న తరచు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీరు కష్టపడినా ఫలితం రాకపోయినా బిజినెస్లో లాస్ వస్తున్న కారణం మెయిన్గా పేరు బలం లేకపోవడమే సో చాలామంది ఏమంటే ప్రాబ్లం ఏంటి ఏంటి అని బాధపడుతుంటారు పేరు చూసిన వెంటనే నేను చెప్పగలను సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లలకి బై బర్త్ ఎందుకంటే ఇది వైట్ బోర్డ్ మనం వందేళ్ళు ఆయుష్ రాసుకోవచ్చు వాళ్ళకి డబ్బు అన్నీ రాసుకోవచ్చు అంటే ఒక పేరు మనం సెలెక్ట్ చేసుకుంటే అది డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే వాళ్ళకి అన్నీ వస్తాయి ఎందుకు తక్కువ తీసుకోవడం ప్రాబ్లం ఉన్న పేరు ఎందుకు పెట్టుకోవడం ముద్దు పేర్లు ఎందుకు పెట్టుకోవడం ఒక్క పేరు మంచి పేరు పెట్టుకొని బిడ్డకి మనం వందేళ్ళ ఆయుష్ ఇవ్వడం ఫస్ట్ డ్యూటీ సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో ఎవరికైనా సరే అపాయింట్మెంట్ తీసుకుందాము అయితే నా పేరు ఎలా ఉంది నా పేరు బాగుందా లేదా మీకు నేను రెండు నంబర్లు ఇస్తాను పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా బాగుంది సో నో ప్రాబ్లం బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు దానివల్ల ఎలాంటి నష్టాలు కష్టాలు బాధలు ఉంటాయి మీకు నేను వాయిస్ ఇస్తాను వాయిస్ కొంచెం ఇబ్బంది అయితే టైప్ చేసిన పెడతాను బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకో చాలామంది ఏమంటే పేర్లు పెడుతున్నారు కరెక్షన్ చేసి పంపించమంటున్నారు ఒక రోజు వచ్చిన పేర్లు అన్నీ నేను కరెక్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండి సో దయచేసి అర్థం చేసుకోండి బాగాలేదని చెప్పిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీకు ఒక నంబర్ కూడా ఒక ఇస్తాను ఆ నంబర్లో మా స్టాఫ్ మీకు ప్రొసీజర్ అంతా చెప్తారు నేను మీకు మీరు నాకు సమస్యలు పెట్టకండి ఈ సమస్య ఉంది ఈ సమస్యను పెట్టకండి పేరు డేట్ ఆఫ్ బర్త్ పిలిచే పేరు పెడితే నేనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్ నంబర్లు రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ కింద కనిపిస్తున్న చిన్న నంబర్లు రెండు సో సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు వాట్సాప్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ అట్లా రిప్లైలు వచ్చేస్తాయి సో నేను ఇచ్చిన రిప్లై బట్టి దెన్ యూ కెన్ డిసైడ్ వాట్ యు వాంటు టు సో పేరు ఎంత చక్కగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం దైవబలం సో మీ పేర్లో ఎంత బలం ఉంటుందో మీ లైఫ్ అంత బాగుంటుందని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా మ్యారేజ్కి సంబంధించింది కానివ్వండి లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ అండ్ కొన్ని వ్యాపార స్థలాలకు కానివ్వండి లేదంటే కొత్తగా వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది దాంతో మీరు వెళ్ళొచ్చు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు వహించి డాక్టర్ కిరణ్ గారు సర్వీస్ ఇస్తూ ఉంటారు ఆ విధంగా అయినా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆసక్తి కలిగిన ఎవరైనా సరే సంప్రదించవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ